మీరంతా ఒకసారి ఆడితే ఒకసారి వీళ్ళు విజువల్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు. Thank you.
స్పోర్ట్స్ మ్యాన్
తప్పకుండా మీకు ఆయన సహకరిస్తారని కోరుకుంటూ తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఒకసారి మేము అందరం ఉద్దేశించి స్పోర్ట్స్ కోటాలో ఏముంటుంది ప్రావిజన్? స్పోర్ట్స్ కోటాలో ప్రావిజన్ ఏముంటుంది అంటే యాక్చువల్లీ బీసీసీ అనమాట గంగోలీ కదా మొత్తం ఇవన్నీ బ్లైండ్ అలాగే లేడీస్ మొత్తం క్యాటరీ ఇవన్నీ కలిపి మొన్న కమిట్ చేశారు సార్. ఇవన్నీ కూడా ఈ అసోసియేషన్ అన్నీ కూడా బీసీసీలో త్వరలో తీసుకుంటారు సార్. తీసుకుంటారా? తీసుకుంటారు. అందుకనే మా ఈ ప్రయత్నం సార్. మేము ఎంత ఎక్కువ ఆడితే వాళ్ళకి అంత తక్కువ సార్. మీరు క్రికెట్ బోర్డు తరఫున ఆడుతున్నారా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున నేషనల్ బోర్డు అయితే కనుక డిసిసిబి సార్, దివ్యాంగ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా సార్. దాని అండర్లోనే మీరు ఉన్నారు. ఓకే, మీరు ఆంధ్ర టీమ్ తెలంగాణ ఈరోజు రాజమండ్రిలో మరి గిరిజాల బాబు గారి కోఆపరేషన్తో ముఖ్యంగా 3 స్టేట్స్ నుంచి వచ్చిన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మీరందరికీ కూడా ముఖ్యంగా రాజమహేంద్రవరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మరి ఎంతో దూరం నుంచి ఆప్ లోగ్ ఒరిస్సాసే భీ ఆయే ఔర్ హైదరాబాద్ తెలంగాణ సే మనకి ఇక్కడ ఆంధ్ర నుంచి మీరు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడి ఈ ఒక 3 డేస్ కూడా మరి చాలా శ్రమ పడి ఉంటారు. ఇక్కడ అకామిడేషన్ కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చినందుకు కానీ మరి మీ అందరికీ కూడా రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 100% కోఆపరేషన్ ఉంటుందని మీరు ఏ అంశమైన కూడా డైరెక్ట్గా నేరుగా నన్ను సంప్రదించవచ్చు, లేకపోతే బాబా నన్ను కూడా మీరు సంప్రదించండి. మనం ఏదైనా కూడా నేను డైరెక్ట్గా కూడా తీసుకెళ్లే కెపాసిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా ఉంటాను. దాంతోపాటు రాజమండ్రిలో కూడా మన ఒక క్రికెట్ గ్రౌండ్ని ఒకటి గ్రీన్ కార్పెట్తో తయారు చేస్తున్నాం. ఒక 1 ఇయర్ టైంలోనే కంప్లీట్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ టైం మీరు అంతా కూడా వచ్చినప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ టీమ్స్తో కూడా మన గ్రౌండ్లో ఆడే విధంగా కూడా నా యొక్క ప్రయత్నం చేస్తాను. ఇంకా నాకు ముందరే మీరు నాకు అప్డేట్ చేసి ఉంటే ఇంకా నేను స్పాన్సర్స్ని కూడా ఐ వుడ్ హ్యావ్ గాట్ ద స్పాన్సర్స్ ఆల్సో. సో నెక్స్ట్ టైంకి మనం ఇంకా గ్రాండ్గా ఇంకా నెంబర్ ఆఫ్ స్టేట్స్ని ఇప్పుడు 3 స్టేట్స్తో వచ్చారు. అప్ అగ్లే బార్సే ఓర్ 5-6 స్టేట్స్ భీ ఆయే తో హమ్ అకామిడేట్ కర్నే కే లియే తయార్ హై. ఔర్ ఆప్కో హార్దిక్ రూప్ సే ఆప్కో శుభకామనా. థ్యాంక్ యూ సర్. ఔర్ ఆగే భీ హమ్ పూరీ తరఫ్ సపోర్ట్ భీ కరేంగే ఔర్ ఆగే బడేంగే ఔర్ ఆంధ్రప్రదేశ్ రాజ్య మే ఔర్ ముఖ్యమంత్రి జీ కే ఓర్ సే జగన్మోహన్ రెడ్డి జీ కే తరఫ్ సే హమ్కో ఆప్కో పూరా స్వాగత్ కరే. హైదరాబాద్లో డిడబ్ల్యూపీఎల్ జరిగింది సార్, దివ్యాంగ్ టీమ్ అంతా ఇండియా సార్. మొత్తం 14 స్టేట్స్ సార్. మన స్టేట్ నుంచి అయితే ముగ్గురు సార్, అంటే ఇండియా ఆరెంజ్, ఇండియా వైట్, ఇండియా గ్రీన్ కలిసి ఆడిచ్చారు. నెక్స్ట్ టైం ఢిల్లీ పక్కన ద్వారా ఉంది సార్. నాకు దీని మీద ఒక చిన్న నోట్ కింద ఇవ్వండి. సో నేను నెక్స్ట్ పార్లమెంట్లో కూడా మీ గురించి కూడా మాట్లాడతాను. చెప్పాను బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ ఇంకోటి ఏంది? చెప్పేసి
క్రియేటివిటీ చూడప్పా.
కూడా ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్రికెటర్స్ మూడు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ నుంచి ఇక్కడ క్రికెట్ ఆడడము రాజమహేంద్రవరంలో గిరిజాల్ బాబు గారు, ఇక్కడ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడే మేమంతా కూడా చూసాం. మరి ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే డిజేబుల్డ్ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, లేకపోతే ఈ విమెన్ బ్లైండ్, వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాల్సింది ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మనము మెంటల్గా స్ట్రెంగ్త్నిస్తామో, జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే ఒక భావన వీళ్ళందరికీ కలగాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కూడా సోదర భావంతో అందరూ కూడా ఇక్కడ మరి ఫ్రెండ్లీగా ఆడారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొఫెషనల్ క్రికెట్ కూడా త్వరలో అన్ని రకాలుగా కూడా సపోర్ట్తో ముందుకు వెళ్తాము. బీసీసీఐ ఆధ్వర్యంలో కూడా మరి గతంలో సౌరవ్ గంగులీ గారు కూడా ఈ వెన్నాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చే విధంగా, వీళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ కూడా వచ్చే విధంగా, గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మనము క్రికెట్ గ్రౌండ్ కూడా, ఒక గ్రీన్ గ్రాస్ గ్రౌండ్ కూడా రెడీ అవుతుంది కాబట్టి మనం నెంబర్ ఆఫ్ టీమ్స్ని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి రాజమహేంద్రవరంలో ఇక్కడ మనము హోస్ట్ చేసే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు కూడా తీసుకొని ఇవంతా కూడా ఒక ఇంటర్ స్టేట్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ టోర్నమెంట్ని కూడా ఆడిస్తామని కూడా తెలియపరుస్తూ, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ ఆల్ మై బ్రదర్స్ అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ కూడా పంపిస్తానని కూడా మరి తెలియపరుస్తాము. ఓకే బాయ్.